నమస్కారం. టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ఘనంగా దివంగత భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు. అంటరాని వారికి సమానత్వం కోసం పాటుపడిన మహనీయుడు అని కొనియాడిన అధికారులు నాయకులు. అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి సీటు కేటాయించాలి. పెదపూడి మండలం కరకుదురులో తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా కోశాధికారి సారా శ్రీను. ఇవే తనకు చివరి ఎన్నికలు. ఇప్పుడు సహకరిస్తే భవిష్యత్తులో మీ వెంటే ఉండి ప్రోత్సహిస్తానన్న జగ్గంపేట అసెంబ్లీ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ సిటీ జిల్లా టీడీపీ కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధాని దివంగత బాబు జగ్జీవన్ రావు 116వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్ రావు చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వనమడి కొండబాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీకోటి అప్పలకొండ, పలివెల రవి, ముగ్గుల బాబురావు, నాగశ్రీవేణి, భవానీ, సుజాత, రమాదేవి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ బాబు జగ్జీవన్ రావు 116వ జయంతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మా నాయకులు అందరూ కలిసి ఎంతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన గురించి మీ అందరికీ తెలుసు, 116 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆయన మనం గుర్తు చేసుకుంటూనే ఉన్నాం. ఒక గొప్ప వ్యక్తి, ఆయన భారత ఉప ప్రధానిగా పనిచేసి దీర్ఘకాలం అంటే 4 శతాబ్దాలు 40 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేయడం, వివిధ శాఖల మంత్రిగా పనిచేయడం, ఈ దేశానికి ఎన్నో సేవలు అందించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని గత ప్రభుత్వాలు ఎవరు కూడా గుర్తించి గౌరవించలేదండి. ఆయనకి ఆయన గుర్తించి గౌరవించింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన పేరు మీద దళితులకి 200 యూనిట్లు కరెంట్ ఇచ్చే పథకానికి బాబు జగజ్జన్ రావు పేరు పెట్టడం జరిగింది. అదే కాదు, విదేశీ విద్య, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విదేశీ విద్య కార్యక్రమం పెట్టడం జరిగింది. దళితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కానీ, బాబు జగజ్జన్ రావుకి కానీ గౌరవించి దీర్ఘకాలంగా గుర్తుండిపోయేలాగా పేర్లు పెట్టి ప్రజల్లో ఒక గుర్తింపు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అని సందర్భంగా తెలియజేస్తున్నా. అలాంటిది బాబు జగజ్జన్ రావు పథకం ఈనాడు ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మర్చిపోయింది. బాబు అంబేద్కర్ విదేశీ విద్య పేరునేమో మార్చేశారు, అంటే దళితుల పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేదని చెప్పడానికి ఈ విషయాన్ని మీకు ముందుంచుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఒక దళిత డ్రైవర్ని చంపేసి ఒక ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చాడండి. డోర్ డెలివరీ ఇస్తే అది ప్రజలందరికీ తెలిసింది, అందరూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసి ప్రభుత్వమే ఒత్తిడి చేస్తే ఒత్తిడి చేయగా కేసు పెట్టారు. అది ప్రజా ఉద్యమం వచ్చిన తర్వాత కేసులు పెట్టారండి. సాధారణంగా జరిగిన తర్వాత అన్నీ కేసు పెట్టాలి ప్రభుత్వం, కానీ పెట్టలేదు. ఒత్తిడి చేస్తే కోర్టుల ద్వారా, దాని ద్వారా ప్రజా ఉద్యమం చేస్తే కేసు పెట్టారు ఈనాడు ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలాంటి వ్యక్తిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పక్కకు పిలుచుకుని గౌరవించడం అనేది దళితులను ఎంత అవమానించినట్టండి. నేను దళితుల గురించి అయినా మాట్లాడలేదండి. ఏ వ్యక్తి అయినా తప్పు చేస్తే అలాంటి వ్యక్తుల్ని ఒక ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నాడంటే దాన్ని బట్టి ఎలాంటి ముఖ్యమంత్రి అర్థం చేసుకోమని కోరుతున్నాను. దళితుల్ని గౌరవించింది లేదు, దళిత నాయకుడిని గౌరవించింది లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించింది లేదు, బాబు జగజ్జన్ రావుని గౌరవించింది లేదు. ఆఖరికి దళిత డ్రైవర్ని చంపేస్తే దాని మీద కూడా స్పందించకుండా చంపేసిన వ్యక్తితో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి
దళిత ద్రోహిణి.